లడ్డూలో కల్తీ నెయ్యి సంఘటనపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అపచారం అంటూ భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ దేవస్థానం సంరక్షణ నిర్వహించింది. కల్తీని పూర్తిగా నిర్మూలించామని, భక్తులు యథావిధిగా లడ్డూ ప్రసాదాలను స్వీకరించవచ్చని భరోసా ఇస్తోంది. ఏ వ్యవహారంలో గత వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుదే తప్పిదమని, అందుకు బాధ్యత వహించాలని తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇందుకు బాధ్యత వహించాల్సి ఉందని కూడా రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇది రాజకీయంగా వైసీపీపై బురద జల్లడమేనని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తిరుమల లడ్డూలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారనే విషయం శాస్త్రీయంగా వెల్లడవడంతో జగన్ జమానాలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయిన వారికే టెండర్లు కట్టబెట్టే యోచనలో రివర్స్ టెండర్లతో పాటు నెయ్యి టెండర్ల నిబంధనలనే వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని అప్పటి పాలక మండలి మార్చేసింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రామాణికమైన సంస్థలకే పరిమితమైన నెయ్యి సరఫరాను చిన్నా చితక వ్యాపారులకు అవకాశం కలిగేలా నిబంధనలు సడలించింది. 2019 డిసెంబర్ 19 జరిగిన పాలక మండలి సమావేశంలో మరిన్ని సంస్థలకు అవకాశం కలిగించేలా సూచనలు చేయాలంటూ తీర్మానం నెంబర్ 220 ఒక కమిటీని అప్పటి పాలక మండలి ఏర్పాటు చేసింది. 2020 జనవరి 23 ఆ కమిటీ ఒక నివేదిక సమర్పించింది. దానిని పర్చేస్ విభాగానికి పంపారు. అదే ఏడాది ఫిబ్రవరి 18 పర్చేస్ విభాగం దానికి ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫిబ్రవరి 29 తీర్మానం నెంబర్ 371 ప్రకారం యథాతథంగా సిఫార్సులన్నిటికీ వైవి సుబ్బారెడ్డి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా టెండర్ నిబంధనల్లో కొన్నింటిని సడలించింది, మరికొన్నింటిని పూర్తిగా ఎత్తివేసింది. స్పెషల్ గ్రేడ్ అగ్మార్క్ నాణ్యత కలిగిన ఆవు నెయ్యిని ట్యాంకర్లలో కొనుగోలు చేయడానికి అమలులో ఉన్న నిబంధనల్ని పాలక మండలి మార్చేసింది. దాంతో కోరుకున్న సంస్థలు నెయ్యి సరఫరాకు రంగంలోకి దిగాయి. లాభాలే లక్ష్యంగా లక్షల లీటర్ల నెయ్యిని తిరుమలకు సరఫరా చేశాయి. గత ప్రభుత్వంలో కన్నా తక్కువ ధరకే నెయ్యిని కొనుగోలు చేసి ఆదా చేస్తున్నామని చెప్పటం మీద దృష్టి పెట్టారు. గానీ వారు సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యత మీద శ్రద్ధ పెట్టలేదు. పాలక పెద్దల అండదండలతోనే టెండర్లు దక్కించుకున్నారు కాబట్టి టీటీడీ ఉద్యోగులు కూడా అభ్యంతరం పెట్టే సాహసం ఏ దశలోనూ చేయలేకపోయారు. నెయ్యి ప్రహసనం 4 కిందటే మొదలైందని సవరించినా సడలించినా తొలగించిన నిబంధనలు వెల్లడిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. ట్యాంకర్లలో నెయ్యి సరఫరా చేసే సంస్థలకు సంబంధిత రంగంలో కనీసం 3 అనుభవం కలిగి ఉండాలన్న నిబంధనను సవరించి 7 చాలంటూ సడలించారు. నెయ్యి సరఫరా చేసే సంస్థ కనీసం రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్థ్యం కలిగి ఉండాలని, ఆ పరిమాణంలో కనీసం 7 సేకరిస్తూ ఉండాలని ఉన్న నిబంధనను పూర్తిగా తొలగించారు. తన రెగ్యులర్ మార్కెట్ అవసరాలకు అదనంగా కనీసం 8 టన్నుల ఆవు నెయ్యి ప్రాసెస్ చేసే సామర్థ్యం 7 నుంచి కలిగి ఉండాలని, ఆహార భద్రత ప్రమాణాల భారతీయ సంస్థ సమర్పించిన రిటర్న్లో కూడా ఆ వివరాలు రికార్డై ఉండాలని, అప్పటిదాకా ఉన్న నిబంధనను పాలక మండలి పూర్తిగా ఎత్తివేసింది. నెయ్యి సరఫరా చేసే సంస్థ నెయ్యి తయారీ కోసం ఇతర డైరీల నుంచి మిల్క్ క్రీమ్ లేదా మిల్క్ బటర్ సేకరించేటట్లు అయితే వాటిని ప్రతిష్టాత్మక సంస్థ నుంచి సేకరించాలని ఆ సంస్థ FSSAI లైసెన్స్ కలిగి FSSAI లేదా HACCP QMS తదితర సర్టిఫికెట్లు కలిగి ఉండాలని, కనీసం రోజుకు 12 టన్నుల ఆవు పాల కొవ్వు సేకరించే సామర్థ్యం కలిగి ఉండాలని నిబంధన ఉండేది. దానిని 8 టన్నులకు కుదించేశారు. ఆ సామర్థ్యంతో కనీసం 3 వ్యాపారం సాగిస్తూ ఉండాలనే నిబంధనను 7 తగ్గించేశారు. నెయ్యి సరఫరా చేసే సంస్థ కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్లు ఉండాలని, ఆ మేరకు గడిచిన 3 ఒక 7 సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ సమర్పించాలని నిబంధన ఉండగా వార్షిక టర్నోవర్ను 150 కోట్లకు సడలించారు. ఇలా గత ప్రభుత్వం నిబంధనల్ని ఇష్టానుసారం సడలించడంతో ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ తగిలింది. ఈ మచ్చపోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిట్ దర్యాప్తు నివేదిక ప్రకారం బాధితులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.